దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతుల నిరసనలో భాగంగా సిపిఐ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని పుట్లూరు రోడ్డులోని కొట్టాలపల్లి రహదారి దిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి టి రంగయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మె జరుగుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వెలికితీసి ప్రతి నిరుపేద కుటుంబం అకౌంట్లో 100,000 రూపాయలు ఇస్తామని చెప్పారని, ఇంతవరకు 1 రూపాయి వేసిన పాపాన పోలేదన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు, రైతులకు వ్యతిరేక చట్టాలను అడ్డదారిలో తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గంగరాజు, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, సహాయ కార్యదర్శి నాగరంగయ్య, ఏఐటియుసి రమణ, శ్రీను యాదవ్, సిపిఐ నాయకులు రామాంజీ, అబ్రహాం, సురేష్, నారాయణరెడ్డి, సాదక్, రమణ కార్యకర్తలు పాల్గొన్నారు. విపరీతంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, కనీసం వాళ్ళకు మార్కెట్ ఇవ్వకుండా, ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా రైతులు పండించిన పంటను కూడా ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పడమే తప్ప, కానీ ఈ దేశంలో అమ్ముకునేది కాదు, తన పంటను తన గ్రామంలోనూ, తన ఊర్లోనూ, తన పట్టణంలో అమ్ముకునే దానికి స్వేచ్ఛగా ఏమాత్రం రుసుము లేకోకుండా ఇవ్వాలని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పనులు చేస్తున్నటువంటి ఉపాధి హామీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి, దాన్ని మేము అరికట్టాలి. అడిగిన వెంటనే 300 రోజులు పని ఇవ్వాలి. ప్రతి కూలీకి కనీసం ఒక కూలీకి 500 రూపాయలు చొప్పున కూలీ పడాలి. తర్వాత వాళ్ళకు మొండి బకాయిలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళకు 60-40 ఏళ్ళకే పింఛన్ ఇవ్వాలి. ఈరోజు అటువంటి యొక్క కార్యక్రమాలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క డిమాండ్ను ఆమోదించి వాళ్ళకు పనులు కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి మేము ఈ యొక్క రైతు సంఘం తరఫున, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈరోజు ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగానే తాడపత్రిలో కూడా ఈరోజు ఈ యొక్క ఎద్దల బండ్లతోనూ, ట్రాక్టర్లతోనూ ఈ యొక్క బంద్ను సక్సెస్ చేయడానికి వాళ్ళందరూ వచ్చినానికి ప్రజలకు, రైతులకు, కూలీలకు అందరికీ మేము ఈ యొక్క రైతు సంఘం తరఫున వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాం.